అప్నే రాజ్ మే హీ రాజశేఖర్ రెడ్డి సాహబ్ 4%
सदर बनाने के वास्ते मौका मिला। आप लोग बड़े पैमाने में फैन बुक पे वोट डाल के जिताने का हक आपको है, आप करना चाहिए। అందరికి చెప్తా ఉన్నా, ఇవాళ మనము వేరే పార్టీల గురించి మాట్లాడే సమయం కూడా మనకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నవరాత్రులు చెప్తేనే సుమారుగా 2-3 గంటలు అవుతుంది. ఇవాళ మీకు ఈ నియోజకవర్గానికి సంబంధించింది. 2004లో రాజశేఖర్ అన్నను గెలిపించారు, 2009లో రాజశేఖర్ అన్నను గెలిపించారు, 2014లో రాజశేఖర్ అన్న కొడుకు ఫ్యాన్ గుర్తిస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేకు మీ అందరిని చూసిన తర్వాత, గరిటన్నను చూసిన తర్వాత, నందిగామ సురేష్ గారిని చూసిన తర్వాత ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పుడు శురు చేసిండు. ఆయననంట, ఇప్పుడు ఎంగిలి కూడు కమ్ముడు పోయింది, పోయి మా రాజశేఖర్ అన్న ఇచ్చిన భిక్ష నీకు, ఇవాళ ఉగల మాటలు మానుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు వంచుడు మానేయి, మా నాయకులను కొనడం మానేయి. ఈ చంద్రబాబు నాయుడు 600 అబద్ధాల మీద, ఆ అబద్ధాల పునాదుల మీద ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఏమన్నా పనులు చేస్తే చొప్పి ఓట్లు ఒట్టు తీసుకో బిడ్డ అని చెప్పి మేము ఇవ్వుతూ పలుకుతా ఉన్నాం. అందుకు దయచేసి మీ ఇళ్లలోకి వస్తాడు, 3,000 ఇస్తా అంటాడు, 5,000 ఇస్తా అంటాడు, పసుపు కుంకుమ అంటాడు, మిరపపొడి అంటాడు, బెల్లం అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడికి మరి ఏమన్నా తిరుగుతుందో నాకు తెలుస్తలేదు, కానీ రేషన్ షాప్లో పోతే నీకు గ్యాస్ కూడా గతుండదు, పప్పు గతుండదు, ఉప్పు గతుండదు. 11 సామాన్లు ఇవ్వవలసినటువంటి రేషన్ షాప్ల 2 ఇచ్చినటువంటి బుద్ధిమంతునివి ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటే పసుపు ఇస్తాడంట, కుంకుమ ఇస్తాడంట. అక్క మనకి ఏం లేదు, ఈ అందరికి ఇస్తాడని చెప్పి మీతో మనం చేస్తా ఉన్నానక్క. ఆయన ఇంకో అంటే మరి మా పొరుదులో ఒకటి ఉంది సామెత, సర్కార్ ఇస్తే ఏం మాట్లాడతారో తెలియనట. మీకు ఒక్కటే చెప్తాను నేను, అంటే ఎంత అభద్ర భావంతో ఉన్నాడు. 9 నుంచి పోరాడుతుడు నీతోటి కాంగ్రెస్ ప్రభుత్వంతో, 9 సంవత్సరాలల్లో 8 సంవత్సరాలు ప్రజలలో ఉన్నాడు మా నాయకుడు. లోటస్ పాండ్ ఎప్పుడుండో నువ్వు చెప్పాలి బిడ్డ. అందుకు ఇటువంటి మోస మాటలు వద్దు, నీ అబద్ధపు మాటలు వద్దు. నిన్ను చూసిర్రు, 9 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏమన్నంటే ఏం చెప్తాడు ఎక్కనా, మీకు అందరికేమో తెలియదు, అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు అనుకుంటే తెలియదు. ఏమన్నంటే హైదరాబాదు నేనే గజ్ఞ, చార్మినార్ నేనే గజ్ఞ, సైబర్ సిటీ నేనే గజ్ఞ, ఐటీ నేనే తెచ్చిన. అరే బిడ్డ తెచ్చినావు, తెస్తే నీకు 2004లో ఎందుకు నామాలు పెట్టారు జనాలు, నిజంగానే చేసినావు. ఎంత దుర్మార్గుడు అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తే అది నేను చేసిన అంటాడు. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి గారు పునాది వేసి దాన్ని 5 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ నేను వేసిన అంటాడు. సరే బుద్ధిమంతుడు వేసినావు, మరి నిన్ను ఎందుకు కొడగొట్టిరు? 2004లో దుమ్ము దులిపి నిన్ను, 2009లో ఎలగొట్టిరు నిన్ను, 2014లో పనికిరావన్నారు. చివరకు 2018లో మేనగోడలతో సహా 13 నిలబెడితే ఇద్దరు గెలిచాడు, ఒకడేమో ఆల్రెడీ కేసీఆర్ దగ్గర పోయిండు. మరి నీ బతికేందా అంటే, ఈడుంటేనేమో హైదరాబాద్ గురించి చెప్తావు, ఆడిపోతేనేమో అమరావతి గురించి చెప్తావు. ఇలా చాలా ఛానళ్ళు వచ్చినాయి. ఈడికి వెళ్ళి పోయి విజయవాడ చూసావాలంటే 3 గంటల్లో పోయి వస్తాం కాళ్ళ ఏదో రకంగా. ఎందుకంటే మీకు ఒక్కటే చెప్తున్నా, దయచేసి మీ కడుపుల తిరబెట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. తండ్రిని ఒడగొట్టుకున్న తర్వాత సోనియా గాంధీని ఎదిరించకపోతే ఇవాళ కేసులు ఉండవు. ముఖ్యమంత్రి అవుతుండే, కేంద్ర మంత్రి అవుతుండే, వాళ్ళను పలకరిస్తా, వాళ్ళను నా కుటుంబంలో కలుపుకుంటా అంటే సోనియా గాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీరు ఆలోచన ఏంటి? మనమ తిప్పకుండా, మాట తిప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండడంటేనే మా నాయకుడి మనం మెచ్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటిని చూసిన తర్వాత ఇక ఆగమాగమవుతున్నారు, ఏం మాట్లాడతారో తెలియదు.
ఏం చెప్తారో తెలియదు. మొన్న మీటింగ్లో చెప్తుండే నేను టీవీ ఛానల్ చూసిన, అది మన వేరే ఛానల్ రాదు, ఆయన సొంతం డబ్బా కొట్టే ఛానల్ ఉన్నాయి కదా, ఆ ఛానల్ ఏం చెప్తుండే కదా, నన్ను అరెస్ట్ చేస్తే మీరు కాపాడాలి. అరే దద్దమ్మ నువ్వు ముఖ్యమంత్రివి, నిప్పు నీకో పప్పు, మాటకు మాట ఉన్నట్టు ఓ మాట, నా అంతటోడు భారతదేశంలో లేడంటావు, మోడీ కూడా నాకు జూనియర్ అంటావు, మరి నిన్ను ఎవరు అరెస్ట్ చేస్తారా భయ్, ఏమన్నా తప్పు చేసావా? పోనీ పట్టు సీమలో 700 కొట్టేసినావు, పోలవరంలో 1000 కోట్లు కొట్టేసినావు, ఇసుకలో కొట్టేసినావు, రాజధాని భూములలో కొట్టేసినావు, ఇక నీకు కొట్టేసినాక నీకు హైపత్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఆ భయాన్ని లోపల పెట్టుకొని మీరికేమో 100 కోట్లు ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకదాటి దాడి చేయడం, అన్నిటికంటే మరి 40 ఏళ్ళు నిలబెట్టుకున్నాడు ఏం చేసి ఆయన రాజకీయ నాయకుడు, నేను నాకైతే తెలుసలేదు కానీ 44 ఏళ్ల పిల్లగానికి వణుకు పుట్టి ఓరికేమో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకోడు, అది తూతుంబ ఈడో 2000 పడతాయి, ఓ దగ్గర 3000 పడతాయి, వాళ్ళిద్దరు పదుకున్న దగ్గర ఇద్దరం గెలుద్దాం, నాకు అత్తేసరి ఓట్లు గిట్టి వస్తే నీకు ఎసరు పెట్టిన ఓట్లు వస్తే మన ఇద్దరం కలిసి మరోసారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని చెప్పి ఆయనతో పొత్తు పెట్టుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు దోస్తులే, ఇక ఊ అంటే ఇంకో మాట చెప్తాడు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ చుట్టమాట, అరే బిడ్డ 7 వరకు కేసీఆర్ ముఖం ఎట్లుందో మా జగన్ గారు చూడలే, నువ్వే ఒకసారి పోయి వాళ్ళ సంకర కూర్చుంటివి, 2009 పొద్దు పెట్టుకుంటివి, చెయ్యి లేవర్తీవి, ఆయన యాగం చేస్తే పోయి పప్పన్నం తింటివి, హరికృష్ణ చచ్చిపోతే ఆయన దగ్గర పోయి పొద్దు పెట్టుకుందామని గుసగుసలాడితివి, ఇక ఏం మిగిలింది నీకు, అదో బదులాం. ఇక రెండో బదులాం ఏం దొరకనా, మోడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటారు, అరే బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఢిల్లీలో ఆమర నిరాదీక్ష చేపించి 5 మంది ఎంపీలను రాజీనామా చేపించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి, అది ధైర్యం కావాలి, అది హిమ్మత్ కావాలి, అది బాజాప్త రాజకీయాలు అంటారు, నీ లేక బేజాప్త రాజకీయాలు చేయరు. కేసీఆర్ గారు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ అంటున్నారు, అయ్యా నువ్వు మోడీ సంఘనాకే మోడీ సంఘనాకాలే, మేము నువ్వు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంఘనాకే రాహుల్ గాంధీ సంఘనాకాలే, లేదు వీళ్ళిద్దరు కానీ ఇంకోరు సంఘనాకమంటే మేము సంఘనాకాలి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత మీకు అమాయకంగా కనబడుతున్నా, మీ అందరితోటి ఒకటే మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మొదట మనము మద్రాసు నుంచి విడిపోయిన రోజు నష్టపోయిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మళ్ళా మద్రాసుకెళ్ళి వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి 2వ సారి మోసపోయారు, 3వ సారి అనుభవజ్ఞుడు ఏమో చేసేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఓట్లేసి 3వ సారి మోసపోయారు. ఇక మీరు దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నా, ఎవరిని మాటలు చెప్పినా ఎన్న కన్యపల్లి మాటలు చెప్పినా మీరందరు పనిచేయాలని చెప్తే నేను 22 రోజుల కింద ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, ఏ రాజకీయ నాయకుని నేను చూడలేదు, గరితన్న ఏ ఊరికి పోయినా 10 మంది పేర్లు 20 మంది పేర్లు 100 మంది పేర్లు చెప్పేటటువంటి నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, 1 సారి సంతీప్ రెడ్డిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ఈ భావించి గెలిపించినటువంటి వ్యక్తి, మన జగన్ అన్నకు ఆత్మ బంధువు. మీరందరూ కూడా రేపు వచ్చే 11వ తారీఖు సానుగుట్టు మీద ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిగా పిలిపించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. సురేష్ గారిని నిలబెట్టినప్పుడే అర్థమైంది, నా ఎస్సీ సోదరులందరూ ఒకటే మాట అన్నారు, ఇది చరిత్ర పుటాలలో ఉంటుంది, నందిగమ్మ సురేష్ గారు నిలబెట్టడం అనేది బిడ్డ వ్యక్తిత్వం ఉండాలి, డబ్బుల తమ్ముడు కాదు, డబ్బులతోటి ఓట్టుగరుడు కాదు, వ్యక్తిత్వం ఉండాలి. నందిగమ్మ సురేష్ గారిని పెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నా దళిత సోదరులు కాలరు ఎగిరేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి మీతో మనవి చేస్తా ఉన్నాను. Bravo.
మరి వర్ల రామయ్య టీడీపీలో ఉన్న దళితుడైతే
మీరు చదువుకోరు బోగపడరని మాట్లాడే పరిస్థితి. ఇక ఇంకా చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అలాగనే ఇక జంతమనేని ప్రభాకర్ గురించి ఒక మాట చెప్పాలి. తను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, మనిషి కంటే కూడా పశువు కంటే హీనమైన వ్యక్తి. ఈ మధ్య కాలంలో దళిత మహిళలపై ఏ రకంగా దాడి చేశాడు మీ అందరూ తెలియని విషయమే కాదు. ఇలాంటి దుర్మార్గ పాలన సాగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు రంకం కావలేదు, పూర్తి అవ్వలేదు. కాకపోతే ఇంతటి మీ సంతోషకరం మధ్యలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి అవటం మాకు బాధగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పక్కన పెడదాం. చల్లటి వాతావరణంలో అతని పేరు తెలుసుకున్న పాపమే మనందరం కూడా. కాబట్టి అతని గురించి కాదు, ఈ మంచి వాతావరణంలో మన జగనన్న మనసు గురించి మీ అందరికి చెప్పాలి అన్నది. మరి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి నన్ను తీసుకొచ్చి 4.5 సంవత్సరాల క్రితం నాకు జగన్ గారి పరిచయం లేదు. జగన్ గారిని కలిసి ఒక ఫోటో దిగాలనో లేదా చెయ్యి తాకాలని ఓదార్పు యాత్రలో పిచ్చెక్కిన వ్యక్తిలాగా 40-45 రోజులు తిరిగా. కానీ ఎక్కడా కూడా ఒక ఫోటో దిగే ఛాన్స్ కానీ అన్న చెయ్యి తాకే ఛాన్స్ కానీ నాకు రాలా. మరి ఒక్కసారిగా భగవంతుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మరి ఆయన పేరు పెట్టి పిలిచే పరిస్థితి కల్పించారంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఆలోచించండి. మరి కార్యకర్తగా ఉన్న నన్ను సంవత్సరం పాటు బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా ఉంచి సంవత్సరం తర్వాత ఎంపీ అభ్యర్థిగా తొలి జాబితాలో 9 నెంబర్ పేర్లు ఉంటే ఆ 9 మందిలో నా పేరు కూడా ఉందంటే అంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. అది కాకుండా రాత్రికి రాత్రి ఇడుపుల పాయకి రమ్మని పొద్దున్నే వెళ్తే మరి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని పార్లమెంట్ అభ్యర్థుల జాబితా నా చేత చదివించానంటే ఒక నాయకుడికి ఎంతకంటే గొప్ప మనసు ఎక్కడన్నా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మనమంటేనే రైతులంటేనే, మనమంటేనే దళితులంటేనే, ఎస్సీలంటేనే బీసీలంటే పడిన సందర్భాల్లో మరి ఏకంగా ఒక దళితుడిని, ఒక సామాన్యుని, ఒక పేద వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని పార్లమెంట్ అభ్యర్థుల జాబితా చదివించారంటే జగనన్న మనసు వెలగట్టగలవా? ఇంతకంటే కనీవీరుగని రీతిలో ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే అభ్యర్థుల జాబితా ఆ పార్టీ అధ్యక్షులు వారే చదువుతారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు అంత ముందు రోజు కూడా చూసాం మనం, ఆయనే చదివాడు, ఆయనే ఆనందపడ్డాడు, అంత అయిపోయింది. కానీ జగన్ గారు నా చేత చదివిస్తా చక్కగా చేతులు కట్టుకొని ఇట్లా గర్వంగా మా వాడు చదువుతున్నాడు అన్నంత గర్వంగా ఆయన చూశాడంటే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఇంకా చంద్రబాబు నాయుడు పేరెత్తడానికైనా అవకాశం ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తే వరం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఒక రైతు కుటుంబంలో పుట్టిన నన్ను తీసుకొచ్చి ఒకే ఒక రీజన్, రాజధాని ప్రాంతంలో పొలాలు తగలబడినప్పుడు నా మీద కేసులు పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నానా రకాలుగా హింస పెట్టారు. హింస పెడితే జగనన్న సందర్భంలో అసలు ఆ సురేష్ ఎవరు, ఏంటి కథ అని చెప్పి కనుక్కొని నా దగ్గర 47 మంది ఎమ్మెల్యేలను పంపించారు. 47 మంది ఎమ్మెల్యేలను పంపించి పరామర్శించి మళ్ళీ మా ఇంటికి వచ్చి ఒక్క మాట అదే చెప్పారు. ఏమన్నా తెలుసా, మీరు ఎంతమంది అన్నారు, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు అన్నా అంటే నేను కూడా ఆరో వ్యక్తిగా మీ అన్నగా అని చెప్పారు. మా దగ్గర కోట్లు లేవు, కోట్ల రూపాయలు లేవు. ఎక్కడా కూడా మేము ఇప్పటికి కూడా ఏదైనా చేసుకొని తినాల్సిందే కానీ, మనం సంపాదించుకున్న సొమ్ముతో తినాల్సిందే కానీ మనకు ఎక్కడా కూడా ఏ భూములు లేవు, ఆస్తులు లేవు. నాకు ఉన్నదల్లా రాజధాని ప్రాంతంలో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమి ఉంటున్న ఇల్లు తప్ప నాకు పెద్దగా ఆస్తులు ఏమి లేవు. కానీ చంద్రబాబు నాయుడు డబ్బుతోనే రాజకీయం నడపాలని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టాలి, 1000 కోట్లు ఖర్చు పెట్టాలనే సందర్భంలో డబ్బుతో పని లేదు, డబ్బు అవసరం లేదు, ఒక పేదవాడు కూడా చట్టసభల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నత మనసు చెప్తాను. ఒక చిన్న విషయం, నేను హైదరాబాద్ పరిచయం అయిన తర్వాత నన్ను హైదరాబాద్ రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే నేను అన్న ఎదురుగా నుంచుండి అన్న సోఫాలో కూర్చోనండి,
సురేష్ చెప్పన్నారు. పర్లేదా అన్న, నుంచుండే కాదులే బా కూర్చో అన్నారు. నుంచుండాలంటే చిన్నపిల్లడు లాగిన లాగి పక్కన సోఫా ఉంటే పో సోఫాలో కూర్చోబెట్టుకుంటా. చెప్పు సురేష్ నీకేం కావాలి, నా గురించి పోలీస్ దెబ్బలు తిన్నావు, మాటలు పడ్డావు, చిత్రహింసలకు గురయ్యావు, ఏంటి ఏం కావాలన్నారు. ఒకే మాట చెప్పా, అవన్నీ నాకు పెద్దగా గుర్తింపు అయితే లేవన్నా, మీతో కలిసిన క్షణాలే నాకు గుర్తున్నాయి. కాబట్టి నేను ఏమీ కోరుకోనన్నా మీ దగ్గర నుంచి, నాకు పదవద్దు డబ్బులొద్దు. అంటే మరి ఇంకేం డబ్బా అన్నాడు. ఒక మాట చెప్పా, మీరు సీఎం అయిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీ వెనక నేను నుంచునేటట్టు అవకాశం కల్పించానంటే అది పెద్ద కోరిక ఉందబ్బా, అంత విషయం కూడా కాదు కదా అన్న. ఎందుకని అట్లా కోరుకున్నానంటే, సీఎం మనకు మా అబ్బాయి నుంచున్నాడని మా అమ్మ మా ఊరు వాళ్ళు చెప్పుకుని సంతోషపడతానన్నా అంటే అంతకంటే నీకు గొప్ప అవకాశం కల్పిస్తాను నేను ఉన్నాను అని చెప్పి ఇవాళ నుంచి నీకు పెద్దన్న నేనే అని చెప్పాడంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారండి, ఎక్కడ చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా మోసపూరితంగా తన జీవితం అంతా మోసమే. తిరుపతి రైల్వే స్టేషన్ దొంగతనం మొదలేసి రాజధాని భూములు దొంగలించిన నాకు అతనే దొంగ, ప్రతి దానికి అతనే దొంగ. అలాంటి దొంగ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ మధ్య కాలంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా చేత ఆ సభ్యుల జాబితా చదివించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు ఏం మాట్లాడారంటే, ఒక పక్కన క్రిమినల్ అంటే ధర్మాన ప్రసాదరావు గారు, ఒక పక్కన నేను అంటే రాజధాని పొలాల విధ్వంసకారులు ఇద్దరు కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మధ్యలో కూర్చున్నారు. కాబట్టి ఇలా ఉంది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అని చెప్తున్నాడు. ఒక మాట చెప్తున్నా, ఇంతకాలం జగన్ అన్న అంటేనే భయమేమో చంద్రబాబు నాయుడు అనుకున్నా, ఇవాళ జగన్ అన్న కార్యకర్తను చూసినా భయపడుతున్నాడంటే భయపడ్డాడు చంద్రబాబు నాయుడు, ఎంత పడిపోయాడు చంద్రబాబు నాయుడు, ఎంత భయపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. అది చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు రాజధాని పొలాల విధ్వంసకారుడు నందిగం సురేష్ అని చెప్పాడు. నాకు నచ్చిన గుడికి నేను, నీకు నచ్చిన గుడికి నేను వస్తా, నువ్వు ప్రమాణం చేయి రాజధాని పొలాలు మేము తగలబెట్టలేదని. నేను చేస్తా, చంద్రబాబు నాయుడు భగవంతుడు ఉన్నాడు, ఒక్కసారి పైన దేవుడు చూసుకుంటాడు, ఆ ఉసురు నీకు తగులుతుంది, నేను శోభపడిన రోజులన్నీ కూడా నువ్వు అంతకంటే శోభపడతావు, 2019 తర్వాత నీకు నరక ప్రాయం మిగులుతుంది, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు కాలం అంతకాలం కూడా స్టేలు తెచ్చుకొని 26 స్టేలు తెచ్చుకొని కాపాడుకున్నావు, నీ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా శేష జీవితం అంతా నీది జైల్లోనే గడుపుతావు, నువ్వు గడిపి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడం పర్లేదు. ఇంకా వాళ్ళు ఎల్లో మీడియా 1-2 రోజులు ప్రచారం చేసింది కూడా, ఇది రాజధాని భూముల్లో పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని. మీకు కూడా ఛాలెంజ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడైతే నా మీద అభినందన చేశారో వాళ్ళందరి మీద కోర్టు గెడుస్తా, దావాలేస్తా, వదిలిపెట్టండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీకు చేతనైతే చంద్రబాబు నాయుడు చేతిలోనే ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడే మరి నన్ను దోషిగా తేల్చలేకపోయాడంటే చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైన వ్యక్తి, ఆలోచించండి. చంద్రబాబు నాయుడు మనం ఒకటి గమనించాలి, మనం జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని సభ్యుల జాబితా చదివితే దళితులు సభ్యుల జాబితా చదవటం వల్ల దళితులు దొంగలు గాను దుర్మార్గులు గాను కనిపించారు. బీసీలు మన పక్షాలు లేరు, ఎస్సీలు మన పక్షాలు లేరు, మైనార్టీలు మన పక్షాలు లేరు, ఇంకెవరు మన పక్కన ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నాయుడు జరుగు దొంగలు ఆయన పక్కన ఉంటారు తప్ప మంచివాడు ఎవడో ఆయన పక్కన ఉండే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తు జగన్ అన్నే, రాష్ట్రాన్ని కాపాడగలిగే జగన్ అన్నే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చూశాను, అలాంటి వ్యక్తి మనం దాదాపుగా టార్చ్ లైట్లు వేసుకొని ఎదిగిన దొరకడంత గొప్ప వ్యక్తి జగన్ అన్న. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ గత సంవత్సరం క్రితం నాకు పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించి ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్ళి అన్న సురేష్ కాడ మన ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు కదా మారుద్దామంటే ఒకటే మాట చెప్పాడు, ఒక పేదవాడికి మాట ఇచ్చామన్నా తప్పితే బాగుంటుందామని అడిగాడు. ఒక పేదవాడికి మాట ఇచ్చాను తప్పడం బాగుంటుందామని అడిగాడన్న. పేదవాడికి మాట ఇవ్వడం ఏంటి, తప్పడం తప్పలు పోవడం ఏంటి అని చెప్పాను. ఆలోచించుకొని బయటకు వచ్చిన తర్వాత నేను పాదయాత్రలో కలిస్తే ఆ మహానుభావుడు అన్నాడు, సురేష్ ఒకసారి నీతో మాట్లాడాలన్నారు. ఎన్నా చెప్పండి అన్న అంటే, రాష్ట్ర నాయకులందరూ ఈ పక్కన పెట్టుకుంటే నిన్న ఒక్కడిని ఈ పక్కన పెట్టుకున్నాడు అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమి
ఆయన గుండెకాయకు వాడేసుకొని కూర్చోండి, నన్ను దిగట్లేదు ఏంటి అని అడిగాడు. నన్ను ఒక మామూలు వ్యక్తిని, నా దగ్గర అయితే గొప్ప ఆస్తులు లేవు, నేను రాజకీయ నాయకుడినే కాదు, ఒకే ఒక పద్ధతి ఆయన దగ్గర, నేను మాటిచ్చాను సురేష్కి తప్పేది లేదు. నందిగో సురేష్ వల్ల జగన్ గారు కొరిగేది ఏమీ లేదు, నందిగో సురేష్ వల్ల జగన్ గారు కొరిగింది ఏమీ లేదు. కానీ మాట పేదవాడికి ఇచ్చామన్నా తప్పితే ఏం బాగుంటుందని చెప్పి మాట్లాడారంటే ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా. అదేవిధంగా మీరందరూ కూడా ఒక్కసారి ఒక్క అవకాశం జగనానికి ఇద్దాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాష్ట్ర భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టే విధంగా లేకుండా మనందరం కూడా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దుర్మార్గ పాలన తరలి కొట్టాలని బాధ్యత మనందరి పైన ఉందంటే ఒక కుటుంబంలో నందిగురు సురేష్ అనే వ్యక్తి నష్టపోతే ఇంత ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అంత అన్యాయం అయిపోతుంటే రాష్ట్ర విషయంలో ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్పగా ఆయన పాలన ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కాబట్టి మీరందరూ కూడా అక్కగారి దగ్గరికి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రత్యేక హోదాలు నీరు మార్చాడు, ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మన
మహాలక్ష్మి గారికి పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.